వారం రోజులుగా తెలంగాణ ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు వరదలతో మృతి చెందిన 50 మంది కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో వరద ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 101 చెరువుల కట్టలు తెగాయని, 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని తెలిపారు. వరదల కారణంగా సంభవించిన పంట నష్టం 2000 కోట్లు ఉంటుందని సీఎం కేసీఆర్ అంచనా వేశారు. ఈ మేరకు భారీ వర్షాలు వరదలపై గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు.